నా పేరు ఆకుల వసంత కుమారి. నేను దివ్యవాణి ఫాదర్లు చిన్నవాల్టర్ విచారణకు వచ్చినట్టు తెలిసి నేను కొంత సహాయం చేయుటకై ఇక్కడికి వచ్చిన్నాను. దివ్యవాణి ఛానల్ రోజు ఉదయం సాయంత్రం కూడా నేను చూస్తుంటాను. ఉదయం మాస్ చూస్తూ నా పనులు నేను చేసుకుంటాను. చాలా కార్యక్రమాలు చూస్తూ ఉంటాను. ఈవినింగ్ రాగానే దివ్యవాణి ఛానల్ వేసుకొని ఉండిపోయిన రోజుల్లో జపాలు అవి చూస్తుంటాను. ఆరాధన అర్ధరాత్రి 4 గంటలకు కూడా తెలివి వస్తే వెంటనే దివ్యవాణి ఛానల్ వేసుకుంటాను. ఆరాధనలు మరియు ప్రార్థనలు దివ్యకారుణ్య జపమాల ఇవన్నీ చూస్తూ ఉంటాను. ఇది చూడటం వల్ల మనకు చర్చికి ఎక్కువగా వెళ్ళలేకపోయినా ఎక్కువగా ప్రార్థన చేసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఛానల్కి ఎంతో కొంత అందరూ సహాయం చేస్తే మన ఛానల్ మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము. ప్రైజ్ ది లార్డ్. నా పేరు పల్లా ప్రకాష్, చిన్న వాల్తర్ ఎస్ఎఫ్ఏ చర్చ్ సభ్యుణ్ణి. ఈరోజు మాకు దివ్యవాణి ఛానల్ తరపున ఫాదర్ తుమ్మా వేలంగరావు ఫాదర్ గారు నేను సైతం అనే కార్యక్రమం చాలా చక్కగా చేసి ఉన్నారు. అందరికీ మాకు ఈ యొక్క ఫార్మ్స్ ఇచ్చారు. చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ విధంగా మనం మన యొక్క దివ్యవాణి ఛానల్ని మనం కాంట్రిబ్యూట్ చేస్తూ మనం అందరము మనకు తోచిన విధముగా ఈ యొక్క దివ్యవాణి ఛానల్కి మన ధన సహాయం చేస్తూ ప్రార్థనా సహాయం చేస్తూ నంబర్ 1 ఛానల్గా ఉండాలని, మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్యవాణి ఛానల్లో నాకు ఇష్టమైన అంశం మన పునీతులు దివ్యకారుణ్య జపమాల లెక్షియో దివానే అనే బైబిల్ గ్రంథ పఠనము ఇవన్నీ నాకెంతో ఇన్స్పైర్ చేశాయి. ఆ విధంగా దేవుని కనుమంలో ఎదగడానికి ఈ యొక్క కార్యక్రమాలు మనకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి మనమందరం ఈ యొక్క దివ్యవాణి ఛానల్ కోసం ఎంతో ధన సహాయం చేస్తూ ప్రార్థన సహాయం చేస్తూ నంబర్ 1 ఛానల్గా ఉండాలని కోరుకుంటూ ఆ దేవాది దేవుని ప్రార్థిస్తూ. దివ్యవాణి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మేము విశాఖపట్నం చిన్నవాల్టేరు ఎస్ఎఫ్ఎస్ చర్చి నుండి మాట్లాడుతున్నాం. దివ్యవాణి ఛానల్ వచ్చే ప్రతి ప్రోగ్రామ్స్ మాకు చాలా ఎంతో ఆనందంగా భక్తియుతంగా ఉన్నాయి. ముఖ్యంగా పూజలనగా, ఆరాధనలనగా, జపమాలలనగా ఎంతోమంది ఎన్నో ప్రసంగాలు చేస్తూ మాకు తెలియలేని విషయాలు ఫాదర్లు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన దివ్యవాణి ఛానల్ బాగా అభివృద్ధి చెందాలని, దానికోసం మన సహాయ సహకారాలు బాగా అందించాలని, దాన్ని ముందుకు నడిపించాలని, ఒకే కథోలిక దీనిగా తీసుకొని రావాలని ఫాదర్లు చేస్తున్న కృషిని మనము కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని, మా వంతుగా మేము ఫాదర్ వెలంగిని గారు ఈరోజు వచ్చి మా విచారణకు వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు. తెలియలేని విషయాలు కూడా మేము తెలుసుకున్నాము. అదేవిధంగా ఆ ఛానల్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మా వంతుగా మేము చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ దీనికోసము సహాయపడాలని కోరుకుంటున్నాము. దివ్యవాణి ప్రేక్షకులకి నమస్కారములు. మేము దివ్యవాణి ఛానల్ ద్వారా కథోలిక ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాము. అంటే మేము ఆ సమయానికి గుళ్ళకి వెళ్ళకపోయినా ఆ గుడి యొక్క పండగలు మేము రోజు దివ్యవాణిలో చూస్తున్నాము లైవ్ ద్వారా. తర్వాత కరుణ జపమాల 3 గంటలకి చూస్తున్నాము. జసింతరాని వాక్యం చాలా బాగుంటుంది, ఆ వాక్యం చూస్తున్నాము. తాతయ్య కథలు పిల్లలకి అది కార్టూన్ లాగా చాలా బాగుంటుంది, అవి కూడా మేము చూస్తున్నాము. తర్వాత ఆరాధన కూడా చాలా బాగుంటుంది, ఆరాధన కార్యక్రమాలు కూడా మేము చూస్తున్నాము. అలాగే ఈరోజు చిన్న వాల్టర్ తుమ్మా వేలంగిని ఫాదర్ గారు వచ్చి ఇక్కడ మా వంతు సహాయం చేయమని అడిగారు. మేము మాకు అయినంత సహాయం మేము చేస్తున్నాము. తగిన ప్రేక్షకులందరూ కూడా ఆ సహాయం చేసి ఆ ఛానల్ని ముందుకు నడిపించాలని వేడుకొంచున్నాము. ఇది మన ఒక కథోలిక ఛానల్ కాబట్టి ఆ ఛానల్ చక్కగా నడవాలని మిమ్మల్ని అందరినీ అడుగుచున్నాము. దివ్యవాణి ప్రేక్షకులకు నమస్సుమాంజలండి. దివ్యవాణి ఛానల్లో ఒక ప్రత్యేకత ఉంది. దాంట్లోని
ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ఎన్నో ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళు చేపడుతున్నారు. అందరికీ అవసరమైనటువంటి ప్రార్థనా సహాయం మాత్రమే కాదు, చాలా అవసరమైనటువంటి, ముఖ్యంగా మహిళలకు అవసరమైనటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రసారం చేస్తున్నారు. అది ఆమె ఆదర్శం అనేటటువంటి ఒక కార్యక్రమం. ముఖ్యంగా నేను మధ్యాహ్న సమయంలో చూసేటటువంటి ప్రత్యేక కార్యక్రమం. దీనివలన ఎటువంటి సమస్యలతో పోరాడుతున్నటువంటి ఆడవాళ్ళైనా అధైర్యపడకుండా మంచి మార్గంలో పైకి, దేవుని సహాయంతో పైకి ఎలా రావచ్చు అనేదానికి సాక్ష్యమిస్తూ ఒక గొప్ప కార్యక్రమం, అది మహిళలందరూ తప్పకుండా చూడవలసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించారు. దీని వెనుక వాళ్ళ కృషి, పట్టుదల ఎంతో ఉంది. మరి ముఖ్యంగా తుమ్మా వేలంగిని ఫాదర్ గారు ఎన్నో శ్రమలకు, ఎన్నో కష్టాలకు ఓర్చి ఆయన ముందుకి ఈ ఛానల్ నడిపిస్తూ ఉన్నారు. మనవంతు సహాయంగా ఆయనతో పాటు చేయి చేయి కలిపి ప్రతి ప్రోగ్రాంలో కానీ మనవంతు సహాయ సహకారాలు అందించమని మరొక్కసారి దివ్యవాణి ప్రేక్షకులందరినీ, మీకు ఎంత తోచిన విధంగా అంతే, ఇంతని కాకుండా మీరు ఎంత సహాయం అందించగలరో ఆ విధంగా సహాయం అందించి మన కథోలిక ఛానల్ని ముందుకు నడిపించమని మరొకసారి ఆ దేవదేవుని ప్రార్థనా సహాయ సహకారాలను కూడా కోరుతూ మనవంతు సహాయం అందించమని మనవి చేసుకుంటున్నాను. దివ్యవాణి ఛానల్ ప్రేక్షకులకు చిన్న వాల్టర్ ఎస్ఎఫ్హెచ్ చర్చ్ నుంచి నా నమస్కారములు తెలియజెప్తున్నాను. నా పేరు కీర్తన, నేను కాన్సెంట్రిక్స్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఈ విచారణకు చెందిన వ్యక్తిని. దివ్యవాణి ఛానల్ అనేకుల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఎన్నో కార్యక్రమాలు రూపుదిద్దుచున్నది. అందులో భాగముగా ఆమె ఆదర్శం, అలాగే బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్స్, దివ్యబలి పూజలు, మధురం నీవాక్కు, ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు అనేకుల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. అలాగే మా విచారణ నుంచి పాడద మనసారా అనే ప్రోగ్రామ్కి, అంటే భక్తియుతమైన గీతాలు పాడి ఆ ప్రభువును స్తుతించడానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించింది. ఇంకా అనేకులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. మరియు ఈరోజు మా విచారణలో హైదరాబాద్ నుంచి తుమ్మా వేలంగిని ఫాదర్ గారు వచ్చి నేను సైతం అనే ప్రోగ్రాం కోసం వివరించారు. దివ్యవాణి ఛానల్ మన అందరిది. మనం ఈ ఛానల్ కోసం ఎలా కృషి చేయాలో చెప్పి ఉన్నారు. దివ్యవాణి ఛానల్ ఆర్థికంగా ఎలాగ ఇబ్బందులు పడుతుందో కూడా వివరించి చెప్పారు. మన ఎదుగుదల కోసం ఎంతో తోడ్పడుతున్న ఈ ఛానల్ని మనం ఎలాగైనా ఎంకరేజ్ చేయాలని చెప్పి అనేకుల ద్వారా ఫామ్స్ కూడా ఫిల్ చేయించుకొని, అలాగే అందరూ కూడా తమ వంతు సహాయం చేస్తామని, ఎంతో ఆనందంగా ప్రోత్సహిస్తామని మాట ఇచ్చి ఉన్నారు. ఈ ప్రోగ్రాం కోసము మేము ఎలాగైతే మాట ఇచ్చి మా విరాళాలు అందిస్తామన్నామో, మీరు కూడా మీ విరాళాలు అందించి ఈ దివ్యవాణి ఛానల్ని ఇంకా ప్రోత్సహించగలరని మా మనవి. దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నా పేరు ప్రమిళ, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. వైజాగ్ చిన్నవాల్టర్ ఎస్ఎఫ్ఎస్ ప్యారిష్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా ప్యారిష్కి హైదరాబాద్ నుంచి వేలంగిని ఫాదర్ గారు వచ్చారు. మేము సైతం కార్యక్రమాన్ని కోసం నిర్వర్తించారు. నాకు పాటలు అంటే ఇష్టం, కొత్తగా పాటల్లో చేరాను. దివ్యవాణి టీవీ ఛానల్లో త్వరలో పాడుతా మనసారాల్లో పాడతామని కోరుకుంటున్నాం. మనందరం దివ్యవాణి ఛానల్ని డెవలప్ చేద్దాం. దివ్యవాణి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు విద్య. ఈరోజు నేను ఎస్ఎఫ్ఎస్ చర్చ్కి వచ్చాను విశాఖపట్నం విచారణలో. ఇక్కడ నేను సైతం ప్రోగ్రాం జరిగింది దివ్యవాణి ఛానల్ ద్వారా. ఇక్కడ నేను చాలా తెలుసుకున్నాను. నేను సైతం ప్రోగ్రాం ద్వారా చాలా నేర్చుకున్నాను. నేను దివ్యవాణి ఛానల్ రోజుకి చూస్తుంటాను. ముఖ్యంగా మధురమైన ఈ వాక్యం, ఇంకా తాతయ్య కథలు, మన పునీతులు, ఇంకా ప్రతిరోజు దివ్య పూజ బలి మనకి సమర్పిస్తున్నారు. సో అందరూ చూడండి, అందరికి దివ్యవాణి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను సైతం ప్రోగ్రామ్కి ఎప్పుడూ టీవీలో చూస్తూ ఉంటాను, కానీ ఇక్కడ నేను వచ్చి ఇక్కడ నేను 10 మందితో కూర్చున్నాను. సో హ్యాపీగా ఉంది. మీరు కూడా అందరూ సపోర్ట్ చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యొక్క దివ్యవాణి వీక్షకులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ వారు నేను సైతం అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా మా విశాఖపట్నంలో ఉన్నటువంటి చిన్న వాల్టైర్ విచారణకు రావటము ఎంతో
సంతోషకరమైనటువంటి రోజు. మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేను సైతం అనేటటువంటి కార్యక్రమము ద్వారా మా యొక్క విచారణలో ఉన్నటువంటి సంఘస్థలందరినీ కూడా ప్రత్యేక విధముగా ప్రోత్సహించి మరి దివ్యవాణి టీవీ ఛానళ్లకు మీ యొక్క వంతుగా తోడ్పడండి, సహాయపడండి అనేటటువంటి సందేశాన్ని వారికి అందించడం జరిగి ఉన్నది. మరి అదే మాదిరిగా మరి ఈ రోజున మనము ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానళ్ళ ద్వారా అనేక విషయాలను మనము వీక్షిస్తూ ఉన్నాము. స్వయంగా కొన్ని కొన్ని విషయాలు, తెలియనటువంటి విషయాలను కూడా మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాము. కాబట్టి ఇది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప వరముగా భావించుదాము ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ని. కాబట్టి దీనిని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత కతోలికుడమైనటువంటి ప్రతి ఒక్కరి పైన ఉన్నది. కాబట్టి మీ యొక్క సంఘాలలో కూడా మీరు కూడా ఇదే మాదిరిగా మా విచారణలో ఏ విధముగానైతే మేము ప్రోత్సహించి ఉన్నాము, అదేవిధముగా మీ విచారణలలో కూడా సంఘస్థులుగా ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ని ప్రోత్సహించండి. అనేక విషయాలను, తెలియనటువంటి విషయాలను కూడా తెలుసుకుంటూ ఇంకా ఇతర ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పూజలను, ప్రార్థనలను, మరి ముఖ్యంగా పండుగలను కూడా మనము తెలుసుకొని ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేద్దాము. ఆ దేవాతి దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదారుగాక. ఆమేన్.